ఎఫ్ఏ నియోజకవర్గము ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 2005లో స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి పీరియడ్లో అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి ఆ సమయంలో పేదలను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజమైన పేదలకు అసైన్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో భూములు పంపిణీ చేయడం అనేది 2013లో కమలమ్మ గారి ఎమ్మెల్యే సమయంలో 2013లో అసైన్మెంట్ కమిటీ జరిపి కొంతవరకు పేదలకు భూములు ఏర్పాటు చేయడం అనేది ఆ తర్వాత ఈనాటి వరకు అసైన్మెంట్ కమిటీ అనే పదమే లేదు. అసైన్మెంట్ కమిటీ జరిపింది దాఖలాలు లేవు. కానీ సంవత్సరము పేదలకు చెందాల్సినటువంటి భూములు గవర్నమెంట్ బంజర భూములు అగ్ర కులాల వారి చేతుల్లోకి దారాదత్తమైపోతున్నాయి. ఏమిటి ఆయన కనుక్కుంటే అధికారులు అయితే స్పందించిన పాపాన పోలేదు, పలకరించిన పాపాన పోలేదు. మేము అంత ఇంత దళిత లీడర్లకు పోయి అడిగినా కూడా మాకు సరైన సమాధానం అంటూ చెప్పడం లేదు. అయ్యామో ఎక్కడ కూడా చెంటు భూమి కూడా లేదంటూ మాకు చెప్పడమే. కానీ అగ్ర కులాల వారికి బినామీ పేర్ల మీద ఎకరాలు రాయడం తప్ప, వాళ్ళ పాస్ పుస్తకాలు పొందడం తప్ప నిజమైన పేదలకైతే లేదు. మరి ఈ బద్వల నియోజకవర్గము 2009లో ఎస్సీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మేము ఎంతో ఆనందపడ్డాము. కానీ మా ఎస్సీల ఆనందం అనేది ఆవిరైపోయింది. ఏ ఒక్కరికి ఈ ఫలాలు పొందింది అంటూ లేదు. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈనాడైతే మేము ఎందుకు ఈ ఎస్సీ నియోజకవర్గం ఏర్పడిందా, మేము చేసిన పాపమా లేకపోతే పూర్వకాలం చేస్తుండేటువంటి ఇది ఏమే ఈ జన్మ అని మేము బాధపడుతూ ఉన్నాం. కనుక నిజంగా అధికారులు ఎస్సీలకు న్యాయం చేయాలంటే ఎస్సీ నియోజకవర్గం ఏర్పడిన ఈ బద్వేలు నియోజకవర్గంలోని నిజమైన పేదలకు ఎస్సీలకు బయట వేయాలంటే ఎంక్వైరీ చేసి ప్రతి గ్రామంలో కూడా ఎంతమంది ఎస్సీలు ఉన్నాయి, ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి, మరి వాళ్ళకి ఎంతమంది పొలాలు ఉన్నాయని గుర్తించి అలాంటి పొలాలు లేని వ్యక్తులకు కనీసం 1.5 ఎకరాయి అది బంజర భూమి కావచ్చు లేకపోతే గవర్నమెంట్ కొని సరే పచ్చి స్కీమ్ కింద అయినా కానీ కొనిచ్చి వాళ్లకు ఆదుకోవాలని. ఏనాడైతే పొలాన్ని ఈ పేదలు పొందుతారో ఆ పొలాలు పైరు పంటలు పెట్టుకుని సమాజంలో బిడ్డలు మంచిగా సాకుంటూ చదివించుకుంటూ సమాజంలో మేము కూడా మనసులు మీద గుర్తింపట్టరు. అలా లేని పక్షంలో పేదలను కుందిపడడం తప్ప బయటకు వచ్చిన దాఖలాలేవు. కనుక ఇప్పుడైనా ఈ ఎస్సీ నియోజకవర్గంలో పేదలకు న్యాయం చేయాలంటే ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలు చాలా అభివృద్ధి చెందినారంటే, ఈ రాష్ట్ర వ్యాప్తంగా బద్దెల నియోజకవర్గంలో ఎస్సీలు సుమారుగా అభివృద్ధి చెందినారని తెలియాలంటే గవర్నమెంట్ అధికారులు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మరి ఎంఆర్ఓ అందరూ చొరవ తీసుకొని ఎస్సీలు గుర్తించి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని, భూములు ఇచ్చే విధంగా మరి వాళ్ళకి అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలని మేము ఈ ఎస్సీ నియోజకవర్గంలో మళ్ళీ మొదటిగానే అసైన్మెంట్ కమిటీ ఓపెన్ చేసి వాళ్ళకి ఎస్సీలు గుర్తించి న్యాయం పొలాలు ఇచ్చి న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.